కాసేపటి కిందట నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఏం మళ్ళీ మరి ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగా. అందులో మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. తను అన్నాడు, సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే 8 రూపాయలు పడుతుంది, బట్టతో చేస్తే 32 రూపాయలు అవుతా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈరోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలని అంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. ఇది ఒక మొట్టమొదటి అడుగు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ను తీసేసే రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా ఇక్కడి నుంచే పిలుపునిస్తూ ఉన్నాను.